ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం ఎక్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్లిప్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎక్లిప్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక నేను యూఆర్ఎల్ ఇస్తాను, ఆ యూఆర్ఎల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.eclipse.org/downloads ఈ లింక్లోకి వెళ్ళి ఆ ఎక్లిప్స్ ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో, నేనైతే డౌన్లోడ్ చేస్తున్నప్పుడు లూనార్ ఉంది నాకు, మీరు ఆ లేటెస్ట్ వర్షన్ని మీకు ఏదైతే లేటెస్ట్గా అవైలబుల్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయండి. మీకు 64-bit అయితే 64-bit, అలాగే 32-bit అయితే 32-bit, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు వాడుతున్నారో దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేయండి. అది మీకు డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్ జిప్ ఫైల్ అనేది అలా వస్తుంది. ఆ జిప్ ఫైల్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు కాపీ అవుతుంది చేసిన ఫైల్. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే ఒకసారి, ఎస్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఉంది కదా, ఎస్ ఎక్లిప్స్ లోపల eclipse.exe అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దట్ ఈస్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఆఫ్ ద ఎక్లిప్స్, యూ కెన్ సే ఎక్లిప్స్ ఐడి. ఈ ఎక్లిప్స్ ఐడిలో మనకి రన్నబుల్ ఫైల్ అన్నమాట, అది దాని మీద క్లిక్ చేయండి. రన్, రన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఏంటంటే క్లాస్ పాత్ అన్నమాట, ఇది ఏదైతే మీరు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ, మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఎక్కడైతే మీ కంప్యూటర్లో సేవ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ ఇది బ్రౌజర్ ఇవ్వండి. ఆ బ్రౌజ్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్ ఇవ్వండి. దాని తర్వాత ఓకే అనేది క్లిక్ చేయండి. అప్పుడు అది వెళ్ళి అక్కడ సేవ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఎక్లిప్స్. ఇది మనకి ఓపెన్ చేసిన తర్వాత ఎక్లిప్స్లో క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం టీఎస్ స్ప్రింగ్ టూల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ అప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.